చీకటి పడుతుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది. ఆ బస్సు ఒక అడవి గుండా ఘాటు రోడ్డుపై ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం ప్రారంభమైంది. ప్రయాణికులందరూ చూస్తుండగానే ఒక పిడుగుపాటు వల్ల బస్సుకు 50 అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు. ఆ చెట్టు మరో ప్రక్కకు ఉన్న లోయవైపు విరిగి పడిపోవడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. కొద్దిసేపటి తరువాత మళ్ళీ బస్సు బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది. ప్రయాణికులందరూ ఊపిరి బిగబట్టుకొని కూర్చున్నారు. ఆ బస్సు 2 కిలోమీటర్లు వెళ్ళిందో లేదో. మరో మలుపు వద్ద పిడుగు బస్సుకు 40 అడుగుల దూరంలోని చెట్టుకు కొట్టింది. డ్రైవర్ చాకచక్యంతో మళ్ళీ బస్సును ఆపివేశాడు. ఇలా 3 సార్లు జరిగింది. 3వ సారి పిడుగు 30 అడుగుల దూరంలోనే పడ్డది. ఇక ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది. అరుపులు, ఏడుపులు మొదలయ్యాయి. ఆ బస్సులో ఉన్న ఒక పెద్ద ఆయన ఇలా అన్నాడు, "చూడండి, మన అందరిలో ఈరోజు పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఎవరో ఉన్నారు. అతని కర్మ మనకు చుట్టుకొని మనందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తుంది. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు క్రిందకు దిగి, అదిగో ఎదురుగా ఉన్న ఆ చెట్టును ముట్టుకొని మళ్ళీ బస్సులో వచ్చి కూర్చోండి. మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు. మిగిలిన వాళ్ళం క్షేమంగా వెళ్ళవచ్చు. ఒక్కరి కోసం అందరూ చేస్తారో, అందరి కోసం ఒక్కరు చేస్తారో ఆలోచించుకోండి" అన్నాడు. చివరకు అందరూ ఒప్పుకొని ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ చెట్టును ముట్టుకొని రావడానికి సిద్ధపడ్డారు. మొదటగా ఆ పెద్ద మనిషే ధైర్యం చేసి భయపడుతూనే వెళ్ళి ఆ చెట్టును ముట్టుకున్నాడు. ఏమీ జరగలేదు. అతడు ఊపిరి పీల్చుకొని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు. ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్ళి చెట్టును ముట్టుకొని వచ్చి కూర్చోసాగారు. చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు. "ఇక మరణించేది అతడే" అని అందరూ పూర్తిగా నిశ్చయమైపోయారు. చాలామంది అతని వైపు అసహ్యంతో, కోపంతో చూడసాగారు. కొంతమంది జాలిపడుతూ చూచారు. అతను చనిపోతానేమో అనే భయం పట్టుకొని బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికి నిరాకరించాడు. కానీ బస్సులోని ప్రయాణికులందరూ, "నీ వల్ల మేమందరం మరణించాలా? వీల్లేదు" అంటూ అతన్ని దూషిస్తూ బస్సు నుంచి బలవంతంగా క్రిందకు నెట్టేశారు. ఇక చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్ళి చెట్టును ముట్టుకున్నాడు. వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు వచ్చి కొట్టింది. తరువాత భయంకరమైన శబ్దం వచ్చింది. అతను భయంతో గట్టిగా కళ్ళు మూసుకొని దైవ ప్రార్థనలో మునిగిపోయాడు. కానీ పిడుగు వచ్చి కొట్టింది ఆ చివరి వ్యక్తిపై కాదు, ఆ బస్సుపై. అవును, బస్సుపై పిడుగుపడి అందులో ఉన్న ప్రయాణికులందరూ మరణించారు. నిజానికి ఈ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండడం వల్లనే ఇంతవరకు ఆ బస్సుకు ప్రమాదం జరగలేదన్న సత్యాన్ని గ్రహించని ఆ బస్సులో ఉన్నవారు వారి వారి స్వార్థం వల్ల ఇతను తప్ప అందరూ మరణించడం జరిగింది. ఇంతసేపు అతను వారితో కలిసి ఉండడం వల్ల ఇతని పుణ్యఫలం దీర్ఘాయుష్యు వారినందరినీ కాపాడింది. అదే ఎప్పుడైతే అతను బస్సును వీడాడో మరుక్షణం మృత్యువాత పడటం జరిగింది. కర్మఫలం అంటే ఇదే కాబోలు. స్వస్తి.